సీఎం జగన్పై మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. జగన్కు పాలనంటే తెలియదని, ప్రజలిచ్చిన ఛాన్స్ను జగన్ దుర్వినియోగం చేసుకున్నారని విమర్శించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఇక జగన్ ఇంటికి వెళ్లడానికి సిద్ధమయ్యారంటున్న కేఈ కృష్ణమూర్తితో మా కర్నూలు ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రానున్నారు. చాలా ప్రెస్టీజియస్గా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటారు. దాదాపు 150,000 మందితో ప్రోగ్రామ్ని సక్సెస్ చేసేందుకు మన ముందు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఉన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అరవింద్ చెరువులకు నీళ్ళు ఇవ్వడం కానీ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అయితే ఈ 4.5 ఏళ్లలో ఆ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఎట్లా ఉంది ఓవరాల్గా? మన ముందు కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నారు, మరి నిమిషాలు సార్ ఎట్లుంది సార్? టీడీపీ గవర్నమెంట్లో చాలా తీసుకొచ్చారు పత్తికొండకు, ఇప్పుడు ఎట్లా ఉంది? చాలా తీసుకొచ్చాం కాబట్టి మా గుండెల్లో ధైర్యం ఉంది. కానీ మేము కొన్ని ఫ్లెక్స్లు చూస్తున్నాము. ఆ జగన్ సిద్ధం అంటున్నాడు. సిద్ధం పోవడానికి సిద్ధమా, ఇక్కడ ఊడి విడిచిపెట్టి పోవడానికి సిద్ధమా, అది అర్థం కాలేదు మాకు. అంటే ఆ సిద్ధం అనేది మాకు అర్థం కాని సమస్య కాదు. నిజంగా మీరు ఈరోజు ధైర్యంగా మాకు ఎందుకంటే అనేక పనులు కార్యక్రమాలు చేసాం కాబట్టి మాకు ధైర్యం ఉంది. తప్పనిసరిగా ఈ పత్తికొండ గెలుస్తాం. పత్తికొండ అనేది మా బంగారు కొండ, మాకు ఎప్పుడు కూడా అది ఎప్పటికీ సమస్యపోదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఏమాత్రం సందేహం లేకుండా ప్రజలకు మన్నన తప్పనిసరిగా తీసుకుంటాం మేము, ప్రజల మన్నన అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి, అవన్నీ కూడా చంద్రబాబుకు చెప్తాం. చంద్రబాబుకు చెప్పి మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆయన నివేదిస్తాడు, అవన్నీ కూడా బాగా పడికొస్తాయని అనుకుంటున్నాను. మీరు కూడా సీనియర్ అడ్వకేటు, మూడు రాజధానులు అన్నారు, హైకోర్టు అన్నారు, న్యాయరాజధాని అన్నారు, ఒక ఇటుక పిల్ల కూడా పేర్చలేదు, ఎట్లా ఉంది సార్ ఈ 5 ఏళ్ళ పాలన మీద పబ్లిక్ ఏమనుకుంటారు? పాలన ఎట్లా అనుకుంటున్నారంటే అక్కడ ఉందా అసలు లేదా పాలన అని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి అటువంటి దాన్ని ప్రజలు మనం సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే వాళ్ళకే డౌట్ పడినప్పుడు మనకెందుకు పాలన చేస్తే మనకెందుకు డౌట్ పడాలి? కాబట్టి పల్లెలకే డౌట్ పడింది, పల్లెలంటే డౌట్ తప్పనిసరిగా తీరుస్తాము. మీరు ఎప్పుడు కూడా ఇది డౌట్ పెట్టుకుంటుంది ప్రజలకు సాయంత్రం సభలో చెప్తాడు చంద్రబాబు నాయుడు. ఆయన చేసే కార్యక్రమాలు అనేక ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ వేకరువు పెడతాడు. అవన్నీ మేము చేసిన కార్యక్రమాలు, మరి తర్వాత ఆయన చేసే కార్యక్రమాలు కూడా మళ్ళీ ముందుకు వస్తాయి. 175 సీట్లు వస్తాయి మాకు, మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. ఎవరు జగన్? నువ్వు అంటున్నారు ఫ్లెక్సీలు కూడా వేస్తున్నారు పెద్ద పెద్ద బయట. లాస్ట్ టైం ఆయన గాలిలో వచ్చిందని మొట్టమొదటిసారి వచ్చాడు, అది 175 సీట్లు అని ఆయన అప్పుడు చెప్పాడు. ఈసారి 170 సీట్లు కాదు కదా, ఏ మాత్రం కూడా ఆయనకు సీట్లు వచ్చే సమస్య లేదు. ఎందుకంటే మాలోన పవన్ కళ్యాణ్ జత అయినాడు, ఆయన తిడుతున్నాడు తనకి మన జగన్కు ఏమాత్రం అడ్మినిస్ట్రేషన్ చేసే కెపాసిటీస్ లేవు, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అది అనర్హుడు. కాబట్టి ఏదైనా కూడా మేమే సాధిస్తామని పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు. కాబట్టి ఆ ధోరణిలో ఆయన పవన్ కళ్యాణ్ సజెషన్స్ కూడా తీసుకొని మేము ఇంకా ఎవరెవరు కలుస్తారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని తప్పనిసరిగా విజయం సాధిస్తామని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు మీద ప్రజలకు ఒక విశ్వాసం పెరిగింది, దీనితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా యాడ్ కావడంతో ఈసారి తాము ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి రోడ్ల మీద సిద్ధం అని చెప్పి ఓట్లు వేసుకుంటాడు, ఆయన ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. పత్తికొండ నుంచి కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5.